సిటీ ఇండియా న్యూస్ తెలుగు. నిరుద్యోగ యువతి యువకులకి ఈ ప్రభుత్వం తరఫు నుంచి మరియు మీ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకి, రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ ప్రభుత్వం తరఫు నుంచి విజ్ఞప్తి చేయటానికే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాను. మనందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ప్రధానంగా ఉద్యోగాల కోసం. నిరుద్యోగ యువతీ యువకులు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన ఉద్యోగాలు మనకే వస్తాయని, తద్వారా జీవితాల్లో స్థిరపడి కుటుంబ సభ్యుల్ని ఆదుకోవచ్చని, మన రాష్ట్ర పాలనను మనమే చేసుకోవచ్చనే ఆలోచనతో పెద్ద ఎత్తున పోరాటం చేశారు కూడా. అందులో అనేక మంది విద్యార్థి నాయకులు ప్రాణత్యాగాలు కూడా చేశారు. వీటన్నిటినీ గమనంలోకి తీసుకుని ఈ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని, ఇక్కడ వనరులు ఇక్కడే ఉపయోగపడాలని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు త్వరితగతిన అందించాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్న సంగతి ప్రత్యేకంగా నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రధానమైనటువంటి దృష్టి సారిస్తూ రాగానే మొదటి 3 నెలల్లోనే 30,000 మందికి నిరుద్యోగ యువతీ యువకులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్పించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో కానీ, అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి ఉద్యోగస్తుల సంఖ్య లేకపోవటం వల్ల ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పడుతున్నటువంటి ఇబ్బందిని కూడా గమనంలోకి తీసుకొని విద్యా వ్యవస్థ మీద బాగా దృష్టి సారించాలనేటువంటి ఆలోచనతో అటు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలలకు సంబంధించిన టీచింగ్ స్టాఫ్ను పెంచడం ఒకవైపు, అలాగే రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశం ఇంకొక వైపు. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని వెంటనే, ఇప్పటికే ఆలస్యమైంది, 10 ఏళ్ళు పాలనలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించలేదు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు, గాలికి వదిలేసినటువంటి తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ళ కోసం తెచ్చుకుంటే వాళ్ళందరినీ గాలికి వదిలేస్తే మనం అలా చేయకూడదన్నటువంటి ఆలోచనతోనే వెంటనే మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ను డిక్లేర్ చేసే ప్రక్రియని మొదలుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే వివిధ ఇతర రిక్రూట్మెంట్స్ సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా కూడా సాధ్యమైనంత వరకు ఆ రిక్రూట్మెంట్లు అన్నీ పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతోనే ముందుకు పోతూ ఉన్నాం.
మీ అందరికి తెలియదు కాదు, 10 ఏళ్ళు డిఎస్సిని నిర్వహించకుండా ఆ 10 ఏళ్ళు నిరుద్యోగ యువతి యువకులు డిఎస్సి కావాలి 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 అని పదే పదే కోరినప్పటికి కూడా పెడచేవని పెట్టి కేవలం జస్ట్ ఎన్నికల కంటే ముందు ఆరు 9/2023 నాడు ఉపాధ్యాయుల కోసం ఒక ప్రకటన చేయటం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి 29/2023 28/10/2023 వరకు 177,527 అభ్యర్థులు దరఖాస్తులు ప్రకటనిస్తే చేసుకోవటం జరిగింది. కానీ ఎన్నికలు సమీపించాయి, అది ముందే తెలిసినటువంటి మాటే. సాధారణ ఎన్నికలు ఎప్పుడొస్తాయో కూడా తెలిసినటువంటి విషయాన్ని దృష్టిలో అందరికీ తెలుసు. అయినప్పటికి కూడా 10 ఏళ్ళు నియమించకుండా ఆ టైంలో ప్రకటన చేసి కావాలని తాత్సారం చేసి వదిలేస్తే కూడా మనం అలాగే వదిలేయకూడదని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దీని మీద దృష్టి పెట్టాం. నోటిఫికేషను కేవలం మీరు 5,000 మందికి ఇచ్చారు, క్యాన్సిల్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించలేదు కాబట్టి ఇంకొక 6,000 టీచర్ల పోస్టులు కూడా కలిపి అంటే 11,000 టీచర్ల పోస్టులకి 500 అంటే ఇంకొక 6,000 పైబడి కలిపి 11,000 టీచర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు అంటే మీ అందరికి తెలియదు కాదు, ఈ నోటిఫికేషన్ ఇంత త్వరితగతిన మేము ఇంత సీరియస్గా ఎందుకు చేయాలనుకుంటున్నాం అనే విషయం కూడా మీకు తెలియదు. దాదాపు ఈ మధ్య మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై బాగా దృష్టి సారించి లోపలికి అధ్యయనం చేస్తే దాదాపు 16,000 టీచర్ల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తాం. సో మీకు విద్యా వ్యవస్థ ఎంత ఇబ్బందిగా ఉందో, 8,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థుల పరిస్థితి ఒకసారి ఆలోచించి అందుకే త్వరితగతిన ఈ విద్యాశాఖలో ఆలోచన చేసి దీనిపైన ఒక నిర్లిప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ముందు తీసుకెళ్లనే ఆలోచనతోనే ౧౯,717 టీచర్స్ని ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది. ఉన్నవాళ్ళు 19,717 మంది టీచర్స్కి ప్రమోషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా 34,000 మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేయటం కూడా జరిగింది. ఈ ప్రక్షాళన ఇవన్నీ చేసుకునే క్రమంలోనే వాస్తవ విషయాలన్నింటిని కూడా గమనంలో తీసుకొని ఈ డిఎస్సిని త్వరితగతిన చేయాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వటం, ఆ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో మేమంతా ముందుకు పోతా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో దాదాపు ఇప్పటికే మీ అందరికి తెలియని కాదు, హాల్ టికెట్స్ 11-9 నైట్ నుంచి 8 PM నుంచి పర్మిషన్ ఇస్తే ఇప్పటికే 2,05,000 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. అట్లాగే ఎవరికైనా ఇబ్బంది ఉంటే
గత ప్రభుత్వాల్లా కాకుండా 24/7 వాళ్ళకి పనికొచ్చేటట్టుగా ఒక గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేశాం. సో ఇప్పటికే ఇన్ని లక్షల మంది డౌన్లోడ్ చేసుకొని ఉద్యోగాలకు పోవాలని రెడీగా ఉన్నటువంటి టైంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు చూస్తే 279,000 మంది డిఎస్సి పరీక్ష అప్లై చేసుకున్నారు. 279,000 మంది నిరుద్యోగ యువతి యువకులు డిఎస్సి పరీక్షకి అప్లై చేసుకుని 200,500 మంది ఇప్పటికీ హాల్టెక్స్ డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. అంటే ఈ విద్యార్థులు గత సంవత్సరం 2023 నుంచే ఆనాటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నారు కొన్ని నెలలుగా. ఇంకా ఆలస్యమైతే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాలనే ఆలోచనతో ముందు పోతా ఉన్నాం. 18 నుంచి 5 వరకు ఈ క్రమంలో కొద్దిమంది విద్యార్థులు అక్కడక్కడ ఈ డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తే బాగు, పోస్ట్పోన్ చేయండి అని విజ్ఞప్తులు రావటం, అట్లాగే కొంచోట ధర్నాలు చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఈ విద్యార్థులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మాకేమి ఈ ప్రకటనలు కానీ ఉద్యోగాల నోటిఫికేషన్లు కానీ ఉద్యోగాలు కండక్ట్ చేయటం కానీ కేవలం డిఎస్సి ఒక్కటే కాదు, మీకు తెలియదు కాదు, మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలే. పదే అసెంబ్లీలో నేను ఆనాడు సిఎల్పి లీడర్గా అనేక సందర్భాల్లో వాళ్ళు డిమాండ్ చేశాను, బట్ ఏ ఒక్కరోజు కూడా దాన్ని కంప్లీట్ చేద్దామని ఆలోచన చేస్తే పేపర్ లీక్, క్యాన్సిలేషన్. బట్ మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం, మీకు తెలిసిందే 19 ఫిబ్రవరి 2024 గ్రూప్ 1కి నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. దాదాపు 563 పోస్టులకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. 403,645 క్యాండిడేట్లు అప్లై చేసుకున్నారు. 302,172 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకి 9/6/2024 నాడు అప్పీయర్ కూడా అయ్యారు. రిజల్ట్స్ కూడా ప్రకటించాం. 7/7/2024 31,382 మంది అభ్యర్థులు ప్రొవిజనల్గా మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్కి ఎలిజిబిలిటీ అయ్యేటట్టుగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి ప్రకటన కూడా చేశాం. దీనికి సంబంధించి మెయిన్స్ అంటే దాదాపు 7 పేపర్లు ఉన్నాయి. దానికి సంబంధించిన డేట్స్ కూడా మేము అనౌన్స్ చేశాం. 21/10/2024 నుంచి 27/10/2024 వరకు 7 పేపర్లతో కూడినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కండక్ట్ చేయడానికి కూడా డేట్స్ ఇచ్చేసాం. అట్లాగే మీ అందరూ తెలిసిందే గ్రూప్ 2, సరే గ్రూప్ 1 ఎట్లా వాళ్ళు చేయలేకపోయారు, గ్రూప్ 2 చేశారు నోటిఫికేషన్. చేసేవాళ్ళు పరీక్షలు కండక్ట్ చేశారంటే లేదు, 3 సార్లు పోస్ట్పోన్ చేశారు, అది చేయలే. ఇప్పుడు 3 సార్లు పోస్ట్పోన్ చేశారు. మేము ఇటువంటి తప్పుడు పనులు చేయడానికి వీలు లేదనే ఆలోచనతో విద్యార్థులు ఎదురు చూస్తున్నారని వెంటనే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా 29/12/2022 700 పోస్ట్కి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి
551,943 మంది అప్లై చేసుకుంటే 3 సార్లు పోస్ట్పోన్ చేశారు. అటువంటి దాన్ని మేము మళ్ళీ టేకప్ చేసి క్యాన్సిల్ చేసి రీషెడ్యూల్ చేసి 7/8/2024 నుండి 8/8/2024 వరకు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కోసం నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. దీనికి సంబంధించి 2 పేపర్లు ఒకరోజు, 2 పేపర్లు ఇంకొక రోజు కండక్ట్ చేసేటట్టుగా నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాం. అట్లాగే మనమందరం గ్రూప్ 3కి సంబంధించి కూడా వాళ్ళు గతంలో 30/12/2022 నాడు 1,388 పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇస్తే 536,477 మంది అప్లై చేసుకున్నారు కానీ చేయలేదు. మళ్ళీ దానికి మేము గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ చేశాం 7/11/2024 నుండి 18/11/2024 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని. దీనికి సంబంధించి 3 పేపర్లు ఉంటాయి. మొదటి రోజు 2 పేపర్లు అంటే 17/11/2024 నాడు 2 పేపర్లు, 18/11/2024 నాడు ఇంకో పేపర్ కండక్ట్ చేయాలి. ఇంత స్పష్టంగా ఇవన్నీ కూడా నిరుద్యోగ యువతి యువకుల కోసం త్వరితగతిన పూర్తి చేసి ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచనతో, ఇవి కాకుండా ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కొన్ని ఇంతకుముందే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వటం, రిక్రూట్ చేయటం కూడా జరిగింది. వాటికి సంబంధించి కూడా కొంత సమాచారం మీకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మీ ముందు కూర్చున్నాం. ఉదాహరణకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సంబంధించి 581 పోస్టులకి ఆల్రెడీ కండక్ట్ చేశాం. ఎగ్జామ్స్ కండక్టెడ్ 20/6/2024 to 29/6/2024 581 పోస్టులకి. అట్లాగే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ సంబంధించి 53 పోస్టులకి ఎగ్జామ్స్ ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కండక్ట్ చేయడం జరిగింది. అది 36/2024 నుండి 4/7/2024 వరకు. అట్లాగే పీఈటీ ఇన్ గురుకులాంస్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ 325, పీఈటీ సంబంధించి 616, మొత్తం 13,321 పోస్టులు అంటే వరుసగా ఇంకా మిగతా కూడా ఉన్నాయి. గ్రూప్ 4కి సంబంధించి 8,180, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సంబంధించి 1,180, లైబ్రరీకి సంబంధించి ఇంకొక 71, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ సంబంధించి 113, టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్ సంబంధించి 175, పాలిటెక్నిక్ లెక్చరర్స్ సంబంధించి 247, వెటర్నరీ అసిస్టెంట్ సంబంధించి 185, అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి 837, జూనియర్ లెక్చరర్ సంబంధించి 1,392, పీటీసి గురుకులాలకు సంబంధించి 616, మెడికల్ ల్యాబ్ సంబంధించి 325, మొత్తం కలిపి 13,321 పోస్టులకు సంబంధించి ప్రాసెస్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తాం. వేరే సెలెక్షన్స్ ఎగ్జామ్స్ కండక్టెడ్ బై టీజీపీఎస్సి ఆఫ్టర్ ఫిబ్రవరి 24, ఇవన్నీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలకు కావాల్సినటువంటి అవసరాలు కల్పించడానికి ప్రాసెస్ ముందుకు పోతాం. ఇంత పకడ్బందీగా ఉద్యోగస్తులకి నిరుద్యోగ యువతి యువకులకి త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సంకల్పం మా అందరు, ఇది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళ బాధను చూసాం కాబట్టి అందుకోసమే డిఎస్సికి సంబంధించి కూడా డేట్ని మనం అనౌన్స్ చేసి పక్కాగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగాలు కల్పించాలని ఆలోచనతోనే పోతాం. కాకపోతే కొద్దిమంది విద్యార్థులు, ఇంకా కొద్దిమంది విద్యార్థులు మాకు ఇన్ని ఒక్కసారి ఊపిరాడినన్ని నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు, ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, మాకు ఇంకా కొద్దిగా టైం ఇస్తే బాగు అని అడుగుతూ ఉన్నారు. రైట్,
ఇది ఒకటే కాదు కదా, డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సి సంబంధించినటువంటి 11,000 ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పామయ్యో 16,000 దాకా ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు మేము అన్నీ ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి. ఇంకో 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో. ఇంకోటి మరొకటి కూడా వస్తుంది, మీరే కంగారు పడాల్సిన అవసరం లేదు. చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి మీరు. ఇదే ఆఖరిది కాదు, చివరిది కాదు. ఇంకో అవసరం, ఇంకో అవకాశం కూడా వస్తుంది. ఇంకా ఉన్నాయి ఉద్యోగాలు డిఎస్సి, ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాం కొద్ది రోజుల తర్వాత. సో ఎవ్వరు ఆందోళన చెందవద్దు. దయచేసి మీరంతా మా బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, మీరంతా ఉద్యోగాలు పొంది మంచిగా జీవితాల్లో స్థిరపడాలనే ఆశ ఆలోచన మా అందరికీ ఉంది. మీరు ఇప్పటికే 11 నెలల నుంచి ఈ డిఎస్సి పరీక్ష కోసం 23లో ఇచ్చిన దానికోసం అప్పటి నుంచి తయారవుతూ ఉన్నారు. రాయండి ఈ పరీక్షను మంచి సంతోషంగా తృప్తిగా. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అవుతారు, ఇంకా పరీక్షలు వస్తున్నాయి వాటిలో అవుతారు. మళ్ళీ డిఎస్సి కావాలంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక డిఎస్సి వస్తుంది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ డిఎస్సి కూడా పార్టిసిపేట్ కావచ్చు. ఇప్పుడు మిస్ అయిన ఎవరైనా ఉన్నారు అనుకుంటే కూడా. కాబట్టి దయచేసి, నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను, ఈ రాష్ట్ర ప్రజలకి, నిరుద్యోగ యువతి యువకులకి మీ భవిష్యత్తుని కాంక్షించేటువంటి ప్రభుత్వంగా, మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తూ ఉన్నాం. మీరందరూ మంచిగా పరీక్షలు రాసి ఉద్యోగాల్లోకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి త్వరితగతిన టీచర్స్ కావాలి మనకి. ఇప్పటికే 8,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండి విద్యా బుద్ధులు పొందలేక బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారు. 17 వాళ్ళ గురించి ఆళ్ళ పాలన ఎవరు పట్టించుకోలే. మీరు తొందరగా పరీక్షలు రాసి టీచర్లుగా తయారై త్వరితగతిన అక్కడికి వెళ్ళి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పి ఈ సమాజాన్ని ముందు నడిపించాల్సిన, తీసుకుని పోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీరు ఆ దిశలో అడుగులు వేస్తూ రేపు పెట్టేటువంటి డిఎస్సి పరీక్షని సక్రమంగా వినియోగించుకోండి. ఎవరూ ఆందోళన చెందకుండా పరీక్షలు రాయండి. ఆల్రెడీ 2,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్స్. పొరపాటున ఎవరైనా మిస్ అయితే మళ్ళీ డిఎస్సి వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే నేను చెప్తా ఉన్నాను. ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చెప్తాం డేటు, కొన్ని నెలల తర్వాతే అన్నాను కదా, సంవత్సరాలు కూడా కాదు. సో డోంట్ వరీ, అది కూడా మంత్రి మండలి అంతా మాట్లాడుకొని ఆ డేట్ కూడా చెప్తాం. నేను అందుకే ఓపెన్గా ఇక్కడికి వచ్చి మీ అందరి సమక్షంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, డిఎస్సి అభ్యర్థులకి, అందరికీ తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఇంత వివరంగా ఇంత సమాచారం మీ ద్వారా ఇచ్చింది. ఒక్కళ్ళే కూర్చొని మాట్లాడితే 4 మాట్లాడగలను, కానీ మీ ద్వారా అయితే 4 కోట్ల మందికి చేరుతుందనే ఆలోచనతోనే మీ ద్వారా ఇక్కడ కూర్చొని మాట్లాడుతాను. దయచేసి ఈ సమాచారాన్ని మన బడులు, ఆవిడ చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం, మన నిరుద్యోగ యువతి యువకుల వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం ఈ సమాచారాన్ని జాగ్రత్తగా చేరుస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. నేను డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యి పరీక్ష రాయాలనుకున్నటువంటి విద్యార్థులు ఎవరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ తెలంగాణ బిడ్డలే, మీ అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళు, మీరు ముందుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్ళు. థ్యాంక్ యూ.